సంవత్సరపు స్వాగతం కోసం డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి వేడుకలను కుటుంబ సభ్యులతో గడుపుకుంటేనే ఆనందమని డీసీపీ రవీందర్ సూచించారు అందరి సంతోషం కోసం ప్రభుత్వం సైతం వెసులుబాటు కల్పిస్తుందని బంధుమిత్రులతో రాత్రిపూట ఎంజాయ్ చేయండి డీసీపీ కోరారు రోడ్డకి ఇతరులకు ఇబ్బందులు పెట్టి తాము ఇబ్బందుల్లో పడరాదని అన్నారు అయితే ఒమిక్రాన్ సైతం పంజా ప్రమాదం ఉందన్నారు ముప్పై ఒకటి రాత్రి పూట స్పెషల్ డ్రైవ్ చేపడతామని డ్రంక్ అండ్ డ్రైవ్ త్రిబుల్ డ్రైవ్లపై కఠినంగా వ్యవహరిస్తామని ఈ సందర్భంగా డీసీపీ రవీందర్తో మా సిటీ న్యూస్ ప్రతినిధి పెరక రమేష్ ఫేస్ టు ఫేస్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ సందర్భంగా మరి పెద్దపల్లి జిల్లాలో ప్రజలు ముఖ్యంగా యువత ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా ప్రవర్తించాలి ఏ విధంగా మరి వారు ముందుకెళ్లాలనే విషయాలపైన మనతో పాటు డీసీపీ రవీందర్ సార్ ఇక్కడ ఉన్నారు అతన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ రేపు జరగబోయే డిసెంబర్ థర్టీ ఫస్ట్ వేడుకల సందర్భంగా సలహాలు సూచనలు అందరికీ పెద్దపల్లి జిల్లా ప్రజలందరికీ కూడా ముందస్తుగా నూతన సంవత్సరం సుపాదించాలండి రాబోయే సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ గడిచిన సంవత్సరానికి వేడుకలు చెప్తే జరిగే సందర్భమే డిసెంబర్ థర్టీ ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాం ఆఫ్టర్ ట్వెల్వ్ తర్వాత ఆనందంతో చాలా ఉంటారు అది అదే కంటిన్యూ కావాలి ఫర్దర్ మళ్ళా వచ్చే డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా అలాంటి అలాంటి దృక్పథం ఉండి అంతే హా హ్యాపీగా ఉండి ఎంత హ్యాపీగా మనం ఈ నూతన సంవత్సరాన్ని వెల్కమ్ చెప్తున్నామో అంత హ్యాపీగా ఉండాలని చెప్పి కూడా కోరుకున్న ప్రజలందరినీ ముఖ్యంగా చెప్పేది అంటే ఈ థర్టీ ఫస్ట్ నైట్ రైట్ వచ్చాము కొత్త సంవత్సరాలకి ఎంటర్ అయ్యాము అని ఒక ఆనందంతో చాలామంది ఈ బైక్లు తీసి విపరీతమైన వేగంతో డ్రైవ్ చేస్తే ఆనందం ఉంటారు అదొకటే చాలా తప్పు దానివల్ల ఏమిందంటే సరే అనుకోనిదని జరిగితే దానివల్ల జరి జరిగే సంఘటన కూడా ప్రాణం ప్రాణం పోయే పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి లైఫ్ లైఫే ముఖ్యం కాబట్టి యువత కొంచెం ఆలోచించి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని చెప్పి కోరుకుంటాం ఇంకొకటి మద్యం సేవించి మద్యం సేవించి వాహనం నడపద్దు అనేది కూడా తరపున కోరుకుంటాం ఎందుకంటే అన్కంట్రోల్గా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది ఎంత వేగంతో పోతుందని అర్థం కాదు కాబట్టి ఒక మత్తులో ఉంటాం కాబట్టి అలాంటి ఆలోచనప్పుడు ఏదైనా జరిగే సందర్భం మనం చూస్తుంటే ఈ పిల్లలకు యువతకు వేగం మీద నియంత్రణ అనేది తక్కువ ఉంటుంది దాని మీ దాంతో జరిగే అనర్థం అనేది కూడా చాలా అవగాహన ఉండదు వాళ్ళకు ఎందుకంటే అది తెలియదు జరిగిన తర్వాత కన్న తల్లిదండ్రులకు శోకం అది ఒక శోకంగా మిగిలిపోతుంది కాబట్టి అది ఆలోచించుకొని పిల్లలందరూ ఆలోచించుకున్న తల్లిదండ్రులు కూడా పిల్లల దగ్గర పెట్టుకొని నూతన సంవత్సరానికి సంతోషకరంగా వెల్కమ్ చెప్తూ అలాంటిదే కంటిన్యూ చేయాలని చెప్పి కూడా కోరుకుంటాం మద్యం తాగొద్దనద్దు అనడం కాదు రైట్ మద్యం తాగి వాహనం నడపద్దు అనేది మా సందర్భం కోరుకుంటున్నాం అంటే ఇంకొకటి సార్ అంటే మద్యంతా కూడా యువత థర్టీ ఫస్ట్ డిసెంబర్ అంటేనే న్యూ ఇయర్ వేడుకలలో ఉత్సాహంగా పాల్గొంటుంటారు అయితే ఈ వేగాన్ని నియంత్రించేందుకు మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు రైట్ మా తరఫున ఇప్పటికే స్టార్ట్ చేసాం లాస్ట్ వన్ వీక్ వన్ వీక్ టెన్ డేస్ నుంచి మా ఆఫీసర్లు దానిపై కంట్రోలింగ్ సిస్టమ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది అన్ని వెహికల్ చెకింగ్ కానీ డంక్ అండ్ డ్రౌడ్ టెస్ట్లు కానీ అవన్నీ కూడా నడుస్తున్నాయి అంతేకాకుండా కూడా ఇంకా ఆ రోజు కూడా మా పోలీస్ తరఫున పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లుంటాయి ఎవరైనా కూడా రోడ్ల మీద విచ్చలు ఎదురితే అలా కంట్రోల్ చేసే విధంగా మా పోలీస్ వ్యవస్థ కూడా పనిచేస్తుంది అదేవిధంగా ఇప్పటికి కూడా ఎవరైనా కూడా చూస్తే సంఘటనలు చూస్తే కూడా కొన్ని బాధకరమైన సంఘటనలు జరిగినాయి అవి కూడా పబ్లిష్ అయ్యే విధంగా చూస్తాం అవి చూసి తల్లిదండ్రులకు అవగాహన వచ్చే విధంగా పిల్లలకు కూడా నాకేమైతే అనుకోవడం కాదు నాకేమైతే అనుకోవడం కాదు అందులో మనం ఉండకూడదు అనేది ప్రతి ఒక్కరికి రావాలని చెప్పి కూడా అలాంటి ప్రయత్నం చేస్తున్నాం చేస్తాం కూడా అది కూడా ప్రజలు అర్థం చెప్పి కూడా కోరుకుంటున్నాం అంటే సార్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసినా రాష్ట్రంలో చూసినా కూడా ఒ ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి అనేది మరి జరుగుతుంది ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నిరోధానికి జిల్లాలో ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఎందుకంటే థర్టీ ఫస్ట్ డిసెంబర్ సందర్భంగా పలువురు అంటే ప్రజలు కానివ్వండి యువకులు కానివ్వండి వారందరూ కూడా ఒక సమూహంగా గుంపులుగా ఉండి వేడుకలు నిర్వహించుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ప్రజలకు ముఖ్యంగా తెలియదు అంటే ప్రస్తుతానికైతే పెద్దపల్లి జిల్లాలో అలాంటి కేసులు లేవు కరోనా కూడా చాలా నియంత్రణలో ఉంది ఒకటి రెండే పాటించాల్సిన నియమాలు ఒకటి మాస్క్ ధరించడం రెండు సోషల్ డిస్టెన్స్ దాంతో దానితోటి ఏది రాకుండా కూడా ఉండే ఆస్కారం ఉంది కాబట్టి అవి ఎక్కువ పాటించాలని చెప్పి పబ్లిక్ కోరుకుంటాం ఇంతకుముందు కూడా గవర్నమెంట్ కూడా అవే చెప్తుంది ప్రభుత్వం ఏ చెప్తుంది ప్రజలు కూడా పాటిస్తున్నారు ఇంకొంత మీరు అన్నట్టు మన కాడ లేదు అయినా సరే జాగ్రత్తగా ఉండాలని చెప్పి రెండు నియమాలు పాటిస్తే దా దరిదాపులో కూడా కరోనా కానీ ఉమ్డి కానీ కూడా చేరే అవకాశం లేదు కాబట్టి ప్రజలను పాటించవలసిందిగా వినయించుకుంటున్నాము ఒకటి ఏంటంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ సందర్భంగా ప్రజలు ముఖ్యంగా యువత మద్యం తాగి మద్యం సేవించి బైకులు నడపొద్దని అతివేగంగా నడపద్దని ప్రమాదాలకు గురికవ్వద్దని సార్ తెలియజేస్తున్నారు అంతేకాకుండా మరి భారతదేశంలో చూసినా రాష్ట్ర వ్యాప్తంగా చూసినా కూడా ఒమిక్రాన్ వేరియంట్ అనేది మరి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఒమిక్రాన్ దృష్ట్యా ప్రజలందరూ కూడా భౌతిక దూరం పాటించాలి మాస్కులు ధరించాలి కరోనా నిబంధనలు పాటించాలని చెప్పి డీసీపీ రవీందర్ సార్ తెలియజేస్తున్నారు డీసీపీ కార్యాలయం నుంచి కెమెరా పర్సన్ తిరి సుధాకర్ గౌడ్తో పెరగ రమేష్ సిటీ న్యూస్